బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలిస్తున్న కాలంలో మద్రదేశపు రాజు కూతురు చంద్రాదేవి ఆయనకు పట్టపురాణిగా ఉండేది. ఎంతకాలం గడిచినా ఆమెకు సంతానం కలగలేదు. యువరాజు లేనందున ప్రజలు విచారించి రాజు వద్దకు వెళ్లి పిల్లలు కలగటానికి ఏదైనా వ్రతాలు చేయమన్నారు. ఆ ప్రకారమే చంద్రాదేవి అనేక వ్రతాలు చేసింది. ఆమె ఒక పౌర్ణమి పుణ్యదినాన ఉపవాసం ఉండి నేనే శీలవతినైతే నాకు ఒక మగపిల్లవాడు కలగాలి అనుకున్నది. దేవతలకు రాజైన ఇంద్రుడు ఆమె కోరిక నెరవేర్చడానికి నిశ్చయించి ఆమె గర్భవాసాన జన్మించగలవాడెవడా అని ఆలోచించేసరికి ఆయనకు బోధిసత్వుడు జ్ఞాపకం వచ్చాడు. బోధిసత్వుడు ఒకప్పుడు కాశీరాజుగా జన్మించి 20 ఏళ్లు పరిపాలించి ఆ 20 ఏళ్లు పరిపాలనలోనూ తాను చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తంగా 80,000 ఏళ్లు ఉష్ణద నరకం అనుభవించి తరువాత దేవలోకంలో ఉండి అక్కడ తన కాలం తీరిపోగా ఊర్ధ్వలోకానికి వెళ్లిపోవడానికి సిద్ధమవుతున్నాడు. ఇంద్రుడు ఆ సమయంలో బోధిసత్వుడి వద్దకు వెళ్ళి, మిత్రమా, నువ్వు వెళ్ళి మానవలోకంలో జన్మించినట్లయితే ఎంతో పుణ్యం సంపాదించడమేగాక మానవ కోటికి ఉద్ధరించగలుగుతావు. కాశీరాజు, ఆయన భార్య చంద్రాదేవి పుత్రుణ్ణి కోరి ఎన్నో వ్రతాలు చేస్తున్నారు. వారి కుమారుడివై జన్మించు అని కోరాడు. అందుకు బోధిసత్వుడు సమ్మతించాడు. బోధిసత్వుడు చంద్రాదేవి గర్భంలో ప్రవేశించిన సమయానే అతని అనుచరులైనటువంటి దేవతలు 500 మంది కాశీరాజు పరివారంలోని వారి భార్యల గర్భాలలో ప్రవేశించారు. సకాలంలో బోధిసత్వుడు చంద్రాదేవి గర్భాన అనేక శుభలక్షణాలతో జన్మించాడు. ఆ రోజునే మిగిలిన 500 మంది పుట్టారు. వారందరూ తన కుమారుడితో పాటుగా పెరిగి అతనికి అనుచరులుగా ఉండాలని రాజు ఉత్తరవిచ్చాడు. తన కుమారుడికి పాలివ్వటానికి 64 మంది దాదులను ఏర్పాటు చేశాడు. తరువాత ఆయన తన పట్టపురాణి వద్దకు వెళ్ళి ఏదైనా ఒక వరం కోరుకోమన్నాడు. ఆమె సమయం వచ్చినప్పుడు కోరుకుంటానన్నది. పిల్లవాడికి బారసాల చేసి తేమీయుడు అని పేరు పెట్టారు. ఆ సమయంలో రాజు సిద్ధాంతులను పిల్లవాడికి అరిష్టాలేమైనా ఉన్నాయా అని అడిగాడు. వారు లక్షణాలన్నీ పరిశీలించి, రాజా, ఈ కుర్రవాడికి ఎట్టి ప్రమాదాలు లేవు, పూర్ణాయుష్యుడవుతాడు అని చెప్పారు. తేమీయుడు 1 నెల వయసు గలవాడై ఉండగా అతన్ని చక్కగా అలంకరించి సభలో ఉన్న రాజుగారి వద్దకు తీసుకువెళ్లారు. రాజు తన కొడుకును ఒడిలో కూర్చోబెట్టుకుని ఆడించసాగాడు. అదే సమయంలో 4 దొంగలను రాజుగారి ఎదుట విచారణకు తెచ్చారు. రాజుగారు 4 విచారించి మొదటి దొంగను 1,000 కొరడాల దెబ్బలు కొట్టమని, 2 యావజ్జీవ కారాగారంలో ఉంచమని, 3 ఈటెలతో పొడవమని, 4 ఉరివెయ్యమని ఉత్తర్వులిచ్చాడు. పూర్వజన్మ జ్ఞానం గల బోధిసత్వుడు ఇదంతా చూసి, అయ్యో, నా తండ్రి రాజు అయిన కారణం చేత గదా నరకాన్ని కోరి తెచ్చుకునే పనులు చేస్తున్నాడు. నేను 20 ఏళ్లు రాజుగా ఉన్నందువల్ల 80,000 ఏళ్లు ఉష్ణద నరకం అనుభవించాను. మళ్ళీ నేను ఈ దొంగల వంశంలో జన్మించానేంటి? తాను దొంగ అన్నది తెలియక నా తండ్రి 4 దొంగలకు అతి క్రూరమైన శిక్షలు విధించాడు. భవిష్యత్తులో నేను కూడా రాజునయ్యానంటే మళ్ళీ నాకు నరక ప్రాప్తి తప్పదు అనుకున్నాడు. అది మొదలు అతనికి ఈ దొంగ బతుకును తప్పించుకోవడం ఎలాగా అని విచారం పట్టుకుంది. అతని బంగారు శరీరం వాడినట్టయిపోయింది. అప్పుడతడికి ఒకనాడు తన పూర్వజన్మ తాలూకు తల్లి కనిపించి, భయపడుకున్నాయన, ఈ పాపపు జీవితం నుంచి తప్పించుకోవాలంటే చెవిటివాడిలాగా, మూగవాడిలాగా, కాళ్ళు లేనివాడిలాగా, మతి లేనివాడిలాగా నటించు అని హెచ్చరించింది. తేమీయుడు అలాగే చేయడానికి నిశ్చయించుకున్నాడు. రాజుగారి ఆజ్ఞ ప్రకారం బోధిసత్వుడున్న చోటనే మిగిలిన 500 మంది పిల్లలను ఉంచారు. వారంతా ఆకలి కాగానే పాల కోసం ఏడవసాగారు. కానీ వారందరిలో బోధిసత్వుడు ఒక్కడే ఏడవలేదు. ఈ లోకంలో నరకం అనుభవించడం కన్నా ఆకలికి మాడి చావటం నయం అనుకున్నాడు. దాదులు వెళ్ళి రాజకుమారుడు పాల కోసం ఏడవటం లేదని రాణితో చెప్పారు. ఆమె ఆ సంగతి రాజుతో అంది. రాజు బ్రాహ్మణులను పిలిపించి సలహా అడిగాడు.
పిల్లవాడు పాల కోసం ఏడవనవసరం లేదు, సరి అయిన వేళకు పాలిస్తే గుటగుటా తాగేస్తాడు అన్నారు బ్రాహ్మణులు. దాదులు అలాగే చేస్తూ వచ్చారు. కానీ పరీక్షకుగాను వారు ఒక్కోసారి పాలు ఇవ్వటం మానేస్తే పిల్లవాడు ఏడ్చేవాడు కాదు. ఇది వారికి ఆశ్చర్యం కలిగించింది. అదీ కాక మిగిలిన పిల్లల్లా అతను చేతులు కాళ్ళు కదిలించి ఆడుకోలేదు, కేరింతలు కొట్టలేదు, అతని గొంతు నుంచి ఏ చప్పుడూ లేదు. చిటికలు వేస్తే విననట్టుగా కనపడేవాడు. దీనికి కారణం ఏమిటో ఎవ్వరూ తెలుసుకోలేకపోయారు. ఈ విధంగా ఒక ఏడాది గడిచింది. ఒకనాడు దాదులు మిఠాయిలు తెచ్చి పిల్లలందరి మధ్య పెట్టి తినండి అని చాటుకు వెళ్ళి ఏం జరుగుతుందో చూడసాగారు. మిగిలిన పిల్లలందరూ ఎగబడి మిఠాయిలు తిన్నారు. ఒకరి చేతిలోది ఒకరు లాక్కున్నారు. తేమీయుడు మాత్రం కొంచెం కూడా ఆసక్తి కనపరచలేదు. ఇది చూసి రాణే గుండె చెరువైపోయింది. ఆమె మిఠాయి తెచ్చి తిను తండ్రి అని తన చేత్తో అతన్ని నోట పెట్టింది. 5 ఏళ్ళు గడిచాయి. 5 ఏళ్ళు నిండిన పిల్లలకు నిప్పు భయం తెలుస్తుంది. నిప్పు చూసి తేమీయుడు భయపడతాడేమో చూస్తామని రాజుగారు పిల్లల కోసం ఒక పెద్ద పాక వేయించి దానిపైన తాటాకులు వేయించారు. అందులో పిల్లలందరినీ ఉంచారు. తర్వాత ఆ పాకకు నిప్పు అంటించారు. నిప్పు చూడగానే మిగిలిన 500 మంది పిల్లలు భయపడి పారిపోయారు. తేమీయుడు మాత్రం నరకంలో మగ్గడం కన్నా ఈ మంటల్లో చావటమే నయం అనుకుని నిర్లిప్తుడుగా ఉండిపోయాడు. మంటలు అతని దాకా వచ్చే సమయానికి అతన్ని ఎవరో ఎత్తుకొని యువతలకి రావలసి వచ్చింది. తేమీయుడు 7 ఏళ్లవాడయ్యాడు. కొన్ని తాచుపాములకు కూరలు పీకేసి మూతులు కుట్టి పిల్లలందరూ ఉన్న చోట వదిలారు. మిగిలిన పిల్లలందరూ బెదిరి పారిపోయారు. కానీ తేమీయుడు కూర్చున్న చోట నుంచి కదల్లేదు. పాములు అతని శరీరం నిండా పాకాయి. అతని నెత్తిన పడగలు విప్పి పట్టాయి. అయినా అతను చలించలేదు. అతని కాళ్లల్లో ఏ లోపమూ లేదు. చెవులు నోరు కూడా ఉండవలసినట్టుగానే ఉన్నాయి. అతను ఎందుకు కదలడో, ఎందుకు మాట్లాడడో, ఎందుకు వినడో ఎవరూ ఊహించలేకపోయారు. పిల్లల వినోదం కోసం నాటకాలాడారు. వినోదం చూసి మిగిలిన పిల్లలందరూ నవ్వారు. కానీ తేమీయుడు నవ్వలేదు. ఒకడు కత్తితో నృత్యం చేస్తూ, ఏడి ఆ రాజకుమారుడు, వాణ్ణి శిరఛేదం చేస్తాను అంటూ కత్తి చాచి తేమీయుడు మీదకి భయంకరంగా వచ్చాడు. మిగిలిన పిల్లలు కెవ్వున అరిచి పారిపోయారు. కానీ తేమీయుడు కాస్త కూడా చలించలేదు. నృత్యగాడు తన నటన చాలించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఈ విధంగా అతనిలో చైతన్యం కలిగించడానికి ఎన్నో చేశారు. అతని చుట్టూ అకస్మాత్తుగా శంఖాలు ఊదారు. అదే పనిగా డప్పులు వాయించారు. అతని శరీరానికి బెల్లపు నీరు పట్టించి మీద ఈగలు వాలి బాధ పెట్టేటట్టు చేశారు. అనేక రోజుల పాటు పళ్ళు తోమక నీళ్లు పొయ్యక ఉంచారు. అతని శరీరం నుంచి దుర్గంధం పుట్టింది. అప్పుడు అందరూ అతన్ని హేళన చేస్తూ, ఏమిటిది, లేచి వెళ్ళి నీళ్లు పోసుకురాదా, శుభ్రంగా ఉండాలన్న జ్ఞానం కూడా లేదు అన్నారు. ఆఖరుకు అతని మంచం కింద మంటలు పెట్టారు. ఈ మంటలకు అతని శరీరం బొబ్బలెక్కసాగింది. ఆ మంటల కంటే ఈ మంటలే నయం అనుకుని తేమీయుడు ఏమాత్రం చలించలేదు. అతను చలించకపోయినా లేకలేక కన్నా అతని తల్లిదండ్రులు చలించారు. వారి కడుపు తరుక్కుపోయింది. వారి పరీక్షలన్నిటినీ కట్టి పెట్టించి కొడుకు వద్దకు వెళ్ళి ప్రాధేయపడ్డారు. నాయనా, నీలో ఏ అవలక్షణమూ లేదు. మాకు తెలుసు, ఎన్నో నోములు నోచి నిన్ను కన్నాం. నువ్విలా మన్నుదిన్న పాములాగా పడి ఉండటం మాకు అవమానంగా ఉంది. లేచి మామూలు మనిషిలాగా తిరుగునాయనా అని ఎన్నోసార్లు వేడుకున్నారు. అయినా లాభం లేకపోయింది. తేమీయుడికి 16 ఏళ్ళు నిండాయి. ఎంత కాళ్ళు లేనివాడైనా, మోగవాడైనా, చెవిటివాడైనా యుక్త వయసు వచ్చాక ప్రేమ అన్నది కలగకుండా ఉండదు. అందుచేత మన వాణ్ణి ఆకర్షించటానికి నాట్యగత్తెలను నియోగిస్తాను. వారందరూ వాడి చుట్టూ ఆడుతూ నృత్యం చేస్తూ ఉంటే ఒకతే అయినా వాడి మనస్సును ఆకర్షించవచ్చు. అలా ఆకర్షించిన దాన్ని వాడికి పట్టపురాణిగా చేస్తాను అన్నాడు రాజు. తేమీయుడికి పన్నీటి స్నానం చేయించి మంచి బట్టలు ధరింపజేసి ఇంద్రభవనం లాంటి భవనంలో హంసతూలికా తల్పం మీద కూర్చోబెట్టాడు. ఆ భవనం నిండా పూలు, అత్తరువులు, సాంబ్రాణి, పానీయాలు అమర్చారు.
అక్కడికి అనేక మంది నృత్యం చేసే యువతులు వచ్చారు. వారు తమ ఆటలతోనూ పాటలతోనూ రాజకుమారుణ్ణి రంజింపచేయడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ అతను ఆ నృత్యం చేసే యువతుల గాలి సోకితే ఏమవుతుందోనని ఊపిరి కూడా పీల్చక కొయ్యలాగా అయిపోయాడు. చివరక యువతులు ప్రాణం విసిగి రాజుగారి వద్దకు వెళ్ళి, మీ కుమారుడు మనిషి కాడు, రాక్షసుడై ఉండాలి, మేము నాట్యం చేస్తూ దగ్గరికి పోతే నిలువున కొయ్యబారిపోయాడు అని చెప్పారు. ఈ విధంగా 16 ఏళ్ల పాటు సాగించిన ప్రతి పరీక్ష బూడిదలో పోసిన పన్నీరైపోయింది. తేమీయుడు రహస్యమేమిటో ఎవరికీ తెలియదు. రాజుగారు దైవజ్ఞులను పిలిపించి, నాకు కుమారుడు కలిగినప్పుడు అతనిలో అనేక శుభలక్షణాలున్నాయని, అరిష్టాలేమీ రావని మీరు చెప్పారు. నా కొడుకు అవిటివాడు, పుట్టు చెవిటి, పుట్టు మూగ. మీ మాటలు అక్షరాలా అబద్ధమయ్యాయి, దీనికేమంటారు అని అడిగాడు. మహారాజా, మీరు ఎన్నో వ్రతాలు చేసి లేక లేక కొడుకును కని ఆనందంలో ఉన్న సమయంలో ఆ కొడుకు అదృష్టహీనుడని చెప్పటానికి మాకు నోరు రాలేదు, అందుచేత అబద్ధం చెప్పాం అన్నారు దైవజ్ఞులు. ఇప్పుడేం చేయాలి అన్నాడు రాజు. అయ్యా, ఈ కుర్రవాడు జీవించి ఉండటం వల్ల మీకు, మీ రాజ్యానికి, మహారాణి గారికి ఆపద తప్పదు. అందుచేత అశుభ లక్షణాలు గల గుర్రాలను కట్టి అందులో ఈ కుర్రవాణ్ణి పెట్టి పడమటి ద్వారం గుండా శ్మశానానికి తీసుకుపోయి అక్కడ పాతిపెట్టించండి అన్నారు దైవజ్ఞులు. అపాయాలకు వెరిచి రాజు అలాగే చేయించమన్నాడు. ఈ సంగతి విని చంద్రాదేవి రాజు వద్దకు వెళ్ళి, మహారాజా, నాకొక వరం ఇస్తానని వెనక వాగ్దానం చేశారు, ఇప్పుడు ఆ వరం ఇవ్వండి అంది. రాజు సరే అన్నాడు. అయితే నా కొడుకుకు రాజ్యాభిషేకం చెయ్యండి అన్నది రాణి. అది సాధ్యమయ్యే పని కాదు, నీ కొడుకు అరిష్ట జాతకుడు అన్నాడు రాజు. యావజ్జీవం కాకపోయినా 7 ఏళ్ల పాటు రాజ్యం చెయ్యనివ్వండి అన్నది రాణి. రాజు వల్ల కాదన్నాడు. ఆఖరకు 7 రోజుల పాటు రాజును చేయటానికి ఒప్పుకున్నాడు. చంద్రాదేవి వెంటనే తన కుమారుడికి తగిన వస్త్రాభరణాలు తొడిగించింది. నగరమంతా అలంకరించి ఆ రోజు నుంచి తేమీయ మహారాజు పరిపాలన ఆరంభమవుతున్నదని చాటింపు వేశారు. ఆ రాత్రి యావత్తూ చంద్రాదేవి తన కొడుకు దగ్గరికి కూర్చుని, నాయనా, నీకోసం 16 ఏళ్ల పాటు నేను కన్ను మూయలేదు, ఏడ్చి ఏడ్చి నా కళ్ళు కాయలు కాశాయి, నువ్వు అవిటివాడివి కావు నాకు తెలుసు, నాకోసమైనా లేచి తిరుగునాయనా అని ఎంతో బతిమాలింది. కానీ తేమీడిలో ఎంత మాత్రం చైతన్యం లేదు. ఈ విధంగా 6 రోజులు గడిచాయి. రాజు తన సారథి అయిన సునందుణ్ణి పిలిచి, రేపు లోపల అశుభప్రదమైనటువంటి రథానికి అశుభ లక్షణాలు గల గుర్రాలను పూంచి సిద్ధం చేయి, తరువాత తేమీయుణ్ణి అందులో పెట్టుకుని పడమటి ద్వారం గుండా శ్మశానానికి తీసుకుపోయి అక్కడ నలుచదరంగా ఒక గొయ్యి తవ్వి అందులో తేమీయుణ్ణి పడవేసి పూడ్చి స్నానం చేసిరా అని ఆజ్ఞాపించాడు. ఆఖరు రాత్రి చంద్రాదేవి తన కొడుకు మీద పడి కన్నీరు కారుస్తూ, రాజుగారు నీ మరణానికి ఉత్తర్వుఇచ్చాడు, నీ ఆయువు రేపటితో మూడింది తండ్రి అని ఏడ్చింది. ఈ మాట వినగానే బోధిసత్వుడికి పరమానందమైంది. 16 ఏళ్లు నేను చేసిన కృషి ఫలించబోతున్నది కదా అనుకున్నాడు. తన తల్లి గుండె పగిలి ఏడుస్తుందన్న తెలిసి కూడా ఆమెను ఊరడించడానికైనా నోరు విప్పలేదు. తెల్లవారుతూనే సారథి సునందుడు రథం సిద్ధం చేసి తెచ్చి తలవాకిట నిలబెట్టి లోపలికి వచ్చి రాణితో, అమ్మా, తమకు తెలియనిదేమున్నది, రాజు ఆజ్ఞ నిర్వర్తించాలి అన్నాడు. చంద్రాదేవి తన కుమారుడిపై పడి ఏడవసాగింది. సారథి తేమీయుణ్ణి తన చేతులతో ఎత్తుకుని రథంలో పెట్టి పడమటి ద్వారానికి పోతున్నాననుకుంటూ తూర్పు ద్వారం కేసి వెళ్ళాడు. తూర్పు ద్వారం దాటి రథం 3 యోజనాలు వెళ్లేదాకా ఆగలేదు. అక్కడ సునందుడికి ఒక అడవి, దాని సమీపంగా రుద్రభూమి ఉన్నట్టు భ్రమ కలిగింది. వెంటనే అతను రథం దిగి తేమీయుడి నగలు ఒలిచి మూటగట్టి ఒకచోట నలుచదరంగా గుంట తవ్వనారంభించాడు. 16 ఏళ్లుగా చలనం లేని నా అవయవాలకు ఇప్పుడు పని తగిలింది అనుకుంటూ బోధిసత్వుడు లేచి నిలబడి తన చేతులను రుద్దుకున్నాడు.
చేతులతో రెండు కాళ్ళు రుద్దుకున్నాడు. రథం నుంచి దిగి అటూ ఇటూ నడిచి చూసుకున్నాడు. తనకే మాత్రం బలం ఉన్నదో చూడటానికి రథాన్ని వెనక నుంచి పట్టుకొని ఎత్తాడు. అది చెండులాగా లేచింది. తరువాత అతను గుంట తవ్వే సునందుడితో, ఏమోయ్ అంత శ్రద్ధగా గుండ తవ్వుతున్నావు, ఎందుకేంటి అన్నాడు. మా రాజుగారి కొడుకు వికలాంగుడు, మూగి చెవిటి, అంతుచేత ఇక్కడ గుంట తవ్వి పూడ్చి రమ్మన్నారు అన్నాడు సునందుడు వెనక్కి తిరిగి చూడకుండానే. సరిగ్గా చూడు, నేను వికలాంగుణ్ణి కాను, చెవిటివాణ్ణి కాను, నన్ను పాతిస్తే నీకు మహాపాతకం చుట్టుకుంటుంది అన్నాడు బోధిసత్వుడు. సారథి తలపైకెత్తి రాజకుమారుణ్ణి చూసి నిర్ఘాంతపోయాడు. మీరెవరు, మీ పేరేమిటి, మీ తండ్రి గారి పేరేమిటి అన్నాడు. బోధిసత్వుడు నిజమే చెప్పాడు, కానీ సారథి నమ్మలేకపోయాడు. అతను రథం వద్దకు వెళ్ళి అందులో రాజకుమారుడు గాని అతని నగలు గాని లేకపోవడం చూసి ఆ తరువాత నిజం తెలుసుకొని బోధిసత్వుడి కాళ్ల మీద పడి, మహారాజా, అలా అయితే మీరీ దిక్కుమాలిన అడవికి రావడం దేనికి, నగరానికి పదండి, హాయిగా రాజ్యం చేద్దురు గాని అన్నాడు. నాకు రాజ్యము వైభవము వద్దు, వాటి కోసమే నేను ఎన్నో పాపాలు చేయవలసి ఉంటుంది అన్నాడు బోధిసత్వుడు. అలా కాదు మహారాజా, మిమ్మల్ని తీసుకు వెళితే మీ తండ్రి గారు తల్లిగారు ప్రజలు ఎంతో ఆనందించి నాకు అంతులేని బహుమానాలిస్తారు అన్నాడు సారథి. పిచ్చివాడా, నాకిక ఎవరి సంతోషంతోనూ పనిలేదు, ఈరోజు నా జన్మ తరించింది, నేను సంపూర్ణ మానవుణ్ణి అయ్యాను అన్నాడు బోధిసత్వుడు. అయితే తమరు ఇంతకాలము మూగిగా చెవిటిగా ఎందుకు నటించారు మహారాజా అని అడిగాడు సారథి. ఒకప్పుడు నేను రాజరికము, ఆ తరువాత ఘోర నరకము అనుభవించిన వాణ్ణి, మళ్ళీ రాజరికం సంప్రాప్తమవుతుందన్న భయంతో నా నోరు కట్టుబడింది. నేను వింటుండగా నా తండ్రి నిర్దయగా నలుగురికి క్రూరమైనటువంటి శిక్షలిచ్చాడు. ఆ తరువాత నా చెవులు పోయినట్టే అయింది, నేను వెర్రిబాగుల వాణ్ణి అయిపోయాను. ఈ జీవితం బుద్భుతప్రాయము దుఃఖమయము అని గ్రహించినవాడు దీనికోసం ఇంకొకటిపై ఆగ్రహిస్తాడా, దీనికోసం ఇంకొకడిని దండిస్తాడా? ఈ పాటి సత్యం తెలియక మానవులు అజ్ఞానంలో పడిపోతారు గాని అన్నాడు బోధిసత్వుడు. అప్పుడు సారథి, మహారాజా, నన్ను కూడా మీతో రానివ్వండి అన్నాడు. అలా కాదు, ఈ రథం రాజుగారిది, దాన్ని రాజుగారికి అప్పగించు, నీ రుణానుబంధాన్ని అన్నీ కడిగేసుకొని సన్యాసం పుచ్చుకో, అంతదాకా నువ్వు స్వతంత్రుడివి కావు అన్నాడు బోధిసత్వుడు. తాను నగరంలోకి వెళ్ళిపోగానే రాజకుమారుడు తన దారిన అరణ్యంలోకి వెళ్ళిపోతాడని భయపడి సారథి, స్వామి, నేను తిరిగి వచ్చేదాకా ఇక్కడే ఉంటానని మాటివ్వండి, రాజుగారిని తీసుకువస్తాను, ఆయన మిమ్మల్ని చూసి చాలా ఆనందపడతారు అన్నాడు. బోధిసత్వుడు అతను కోరిన ప్రకారం అక్కడే ఉంటానని మాట ఇచ్చాడు. సారథి అతని పాదాలు కళ్ళకు అద్దుకొని బయలుదేరాడు. తన కుమారుడు లేకుండా రథం తిరిగి వస్తుండటం చంద్రాదేవి కిటికీలో నుంచి చూసి బోరున ఏడ్చింది. ఆమె సారథిని పిలిపించి, ఏం నాయనా, నా కొడుకు ఆఖరి క్షణంలోనైనా నోట ఒక్క మాట కూడా పలకలేదా, వాడు కాళ్ళు చేతులు తన్నుకోలేదా అని అడిగింది. ఆయన మోగవాడు అవిటివాడు ఎందుకైనాడు తల్లి, రాజరికానికి భయపడి అలా నటించాడు, ఆయన గొంతు కంచు గొంతు, ఏమి తెలివైన మనిషి, మనలాగా బతకటం ఇష్టం లేక దివ్యమైన మార్గం తొక్కాడు అంటూ సారథి జరిగినదంతా చంద్రాదేవికి చెప్పాడు. ఆవిడ దుఃఖాశ్రువులు ఆనందాశ్రువులుగా మారాయి. ఆమె వెంటనే ఈ సంగతి రాజుకు తెలిపింది. రాజుకు కాలు నిలవలేదు. తన కుమారుణ్ణి చూడటానికి ఆయన బ్రహ్మాండమైన పరివారాన్ని పోగు చేసి బయలుదేరాడు. వారంతా వచ్చి చేరేలోగా ఇంద్రుడు బోధిసత్వుడికి ఒక మంచి పర్ణశాల నిర్మించమని విశ్వకర్మను ఆజ్ఞాపించాడు. రాజు సపరివారంగా ఈ వర్ణశాల వద్దకే వచ్చాడు. బోధిసత్వుడు తన తండ్రి కోసం ఒక ఆసనం వేయించాడు. కానీ రాజు దానిపై కూచోక కొడుకుపై గల గౌరవ భావం కొద్దీ కిందనే కూర్చున్నాడు. ఆయన తన కొడుకును ఎలాగైనా తీసుకువెళ్దామనే ఉద్దేశంతో, నాయనా, నీకీ పర్ణశాల ఏమిటి, కటిక నేల మీద పడుకోవటమేమిటి, ఆకులు అలములు తినడమేమిటి, బోలెడన్ని సౌదాలున్నాయి, రాజ్యం ఉంది, వచ్చి హాయిగా ఏలుకో అన్నాడు.
నువ్వు చెప్పేవన్నీ మాసిపోయే సుఖాలు, నాకు వాటితో పని లేదు. మనం రాజ్యాలను సింహాసనాలను గురించి ఆలోచిస్తూనే ఉంటాం. మన కోసం ఒకటి పొంచి ఉంటుంది, ఒకటి తన పని తాను చేసుకుపోతుంటుంది, మూడవది ఆపదను కనిపెట్టి వేటు వేస్తుంది. పొంచి ఉండేది వృద్ధాప్యం, తన పని తాను చేసుకుపోయేది కాలం, వేటు వేసేది మృత్యువు అన్నాడు బోధిసత్వుడు. నీ మాటలు వింటుంటే నాకు జీవితం మీద రోత పుడుతోంది. నాకు రాజ్యం వద్దు, నేను తపస్సు చేసుకుంటాను, నువ్వు నా బదులు రాజ్యం ఏలు అన్నాడు రాజు. అన్నీ తెదించిన వాడికి నాకు నీ రాజ్యమటుకు దేనికి అంటూ బోధిసత్వుడు అక్కడ చేరిన వారందరికీ జీవిత పరమార్థం బోధ చేయసాగాడు. అతని బోధలు వినటానికి నగరం యావత్తూ వచ్చింది. కాలక్రమాన అందరూ సన్యసించి నగరాన్ని పాడుపెట్టేశారు. కాశీరాజు సన్యసించాడని తెలియగానే బోధిసత్వుడి బోధలు వినటానికి మరొక రాజు వచ్చాడు. ఆయన వెంట ప్రజలు కూడా వచ్చారు. ఈ విధంగా మూడు రాజ్యాలు పాడుపడిపోయాయి. ఆ రాజ్యాలలో ఉన్న జంతువులన్నీ వన్య మృగాలుగా మారాయి. అక్కడి నగరాలలోని సంపదకు మట్టికున్న విలువ కూడా లేకుండా పోయింది.